ఇప్పుడు ప్రపంచ వార్తల సంక్షిప్త సమాచారం చూద్దాం దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క యాభై నాలుగవ వార్షిక సమావేశం జనవరి పదిహేనవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు స్విట్జర్లాండ్లోని దావోస్ క్లోస్టర్స్ వేదికగా జరగనుంది ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల గురించి భవిష్యత్తు గురించి చర్చించడానికి వందకు పైగా ఎక్కువ ప్రభుత్వాలు అంతర్జాతీయ సంస్థలు పౌర నాయకులు మరియు నిపుణులు ఈ సమావేశంలో పాల్గొంటారు విచ్ఛిన్నమైన ప్రపంచంలో భద్రత మరియు సహకారాన్ని సాధించడం కొత్త యుగానికి వృద్ది మరియు ఉద్యోగాలను సృష్టించడం ఆర్థిక వ్యవస్థ మరియు సమాజానికి చోదక శక్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాతావరణం ప్రకృతి పరిరక్షణ కోసం దీర్ఘకాల వ్యూహం అనే నాలుగు అంశాలపై ఈ సమావేశాల్లో ప్రధానంగా చర్చలు జరగనున్నాయి రెండు వందల కంటే ఎక్కువ సెషన్లు జరిగే ఈ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు ఈ సమావేశాలకు హాజరవుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణలతో అట్టడుకుతున్న పశ్చిమాసియాల్లో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై క్షిపణులు డ్రోన్లతో విరుచుకు పడుతున్న హౌతీ రెబల్స్పై అమెరికా ప్రతీకార దాడులు మొదలుపెట్టింది యమన్ లేని కేంద్రంపై అమెరికా శనివారం మరోసారి క్షిపణులతో దాడులు చేసింది ఎమ్మెన్ రాజధాని సనాపైన క్షిపణులతో దాడి చేసింది తాజా పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందిస్తూ హౌతీలు మరిన్ని భీకర దాడులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు ఈ దాడులకు అమెరికా బ్రిటన్ మూల్యం చెల్లించుకోక తప్పదని హౌతీ నాయకులు హెచ్చరిస్తున్నారు కు సంబంధించిన నౌకలపై దాడులు ఏమాత్రం ఆగబోవని హౌతీ మంత్రి హుస్సేన్ అల్ ప్రకటించారు ముంబై ఉగ్రదాడి సూత్రధారి లష్కరే తొయ్బా డిప్యూటీ చీఫ్ హఫీజ్ అబ్దుల్ సలాం భుట్టవి మృతి చెందినట్లు ఐక్యరాజ్య సమితి ధృవీకరించింది పాకిస్తాన్లోని మర్కదే జైల్లో ప్రభుత్వ కస్టడీలో ఉన్న అతడు గతేడాది మే ఇరవై తొమ్మిదిన గుండెపోటుతో మరణించినట్లు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అల్ ఖైదా ఆంక్షల కమిటీ తాజాగా వెల్లడించింది ఉగ్ర సంస్థల భుట్టవి కీలక వ్యక్తి ముంబై దాడి కోసం ఉగ్రవాదులను సిద్దం చేయడంలో ప్రమేయం ప్రమేయముందని రెచ్చగొట్టే ఉపన్యాసాలతో వారిని సామాన్య ప్రజలపైకి ఉసుగుల్పాడంటూ భారత్ పలుమార్లు ఆరోపించింది బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్ శుక్రవారం ఉక్రెయిన్ రాజధాని కీవ్లో ఆకస్మికంగా పర్యటించారు రెండేళ్లుగా రష్యా దురాక్రమణను తిప్పుకొట్టడానికి సాహసోపేతంగా పోరాడుతున్న కు ఎల్లప్పుడూ బాసటగా ఉంటామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశమైన సునాక్ భద్రతా సహకార ఒప్పందంపై ఇద్దరు నేతలు సంతకాలు చేశారు దీని ప్రకారం ఉక్రెయిన్ పై భవిష్యత్తులో మరోసారి రష్యా దాడి చేస్తే బ్రిటన్ నుంచి సాయం అందుతుంది భారత్ మాల్దీవుల మధ్య సంబంధాలు దెబ్బతీసేందుకు అక్కడ అధికారంలో ఉన్న ఇస్లామిక్ కన్సర్వేటివ్ పార్టీయే కారణమని మాల్దీవుల్లో గతంలో భారత గా పనిచేసిన మనోహర్ మూలే తెలిపారు మాల్దీవుల ప్రజల మనసును కలుషితం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని దీని వెనుక చైనా పాత్ర కీలకంగా ఉందన్నారు కాగా మాల్దీవుల అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నామని చైనా పేర్కొంది మాల్దీవుల సార్వభౌమత్వం స్వతంత్రాలకు తమ మద్దతు ఉంటుందని తెలిపింది దవుల అధ్యక్షుడు ముయజ్జు చైనాలో ఐదు రోజుల పర్యటన శుక్రవారంతో ముగిసిన నేపథ్యంలో ఈ మేరకు సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి బంగ్లాదేశ్ ఎన్నికల్లో అవామీ లీగ్ కు భారీ మెజారిటీ రావడంతో షేక్ హసీనా ఐదోసారి బంగ్లాదేశ్ ప్రధానిగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు ఆమె పన్నెండవ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు ఇది ఆమెకు వరుసగా నాలుగవ పర్యాయం కాగా మొత్తం మీద ఇక్కడ బంగాభవన్ రాష్ట్రపతి భవన్లో రాజకీయ నాయకులు విదేశీ దౌత్యవేత్తలు పౌర సమాజ ప్రముఖులు సీనియర్ సివిల్ మిలిటరీ అధికారులు పాల్గొన్న కార్యక్రమంలో డెబ్బై ఆరేళ్ల హసీనాతో అధ్యక్షుడు మహ్మద్ షహాబుద్దీన్ ప్రమాణం చేయించారు షేక్ హసీనా వరుసగా నాలుగోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు హసీనా కేబినెట్లో ఇరవై ఐదు మంది మంత్రులు పదకొండు మంది సహాయ మంత్రులకు స్థానం కల్పించారు